సిద్దిపేట జిల్లా నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకలో గురువారం మధ్యాహ్నం దుబ్బాక మిర్దొటి మండలాల్లోని 515 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ చెక్కులను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి హరీష్రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, జిల్లాలో 3,424 చెరువులకు 2,500 చెరువులు నిండాయని, జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులు కుంటలు చెక్ డ్యాంల నుండి మత్తడి దూకుతూ నిండు కుండలా మారాయని మంత్రి వెల్లడించారు. ఏకరం వరికి 3 బస్తాలు యూరియా వేయొద్దని, మోతాదుకు మించి ఎరువుల వాడకంతో దిగుబడి తగ్గుతుందని రైతులకు మంత్రి సూచించారు. అవసరం మేర పంటలకు ఎరువులు వాడాలని, వ్యవసాయానికి పంటకు 2 బస్తాల కంటే ఎక్కువ యూరియా వాడొద్దని మంత్రి రైతులకు సూచించారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో దుబ్బాకను మరింత అభివృద్ధి చేసుకుందామని, రామలింగారెడ్డి ఆలోచనను అనుసరిద్దామని, అభివృద్ధి చేసుకుందామని మంత్రి కోరారు. కళలో కూడా నేను ఊహించలేదు. ఇది నిజంగా నాకైతే వ్యక్తిగతంగా చాలా బాధగా ఉంది. 20 ఏళ్ళ నుంచి మేమిద్దరం కూడా అనేక కార్యక్రమాలు, ఉద్యమాల్లో, అరెస్టుల్లో, జైల్లో, అసెంబ్లీలో, అభివృద్ధి కార్యక్రమాల్లో, ప్రతి కార్యక్రమంలో కూడా ఒక అన్నదమ్ముల్లాగా చాలా రోజులు కలిసి పనిచేసాం. నిజంగా ఆయన లేకుండా నేను ఈ వేదిక మీద నిలబడియాలి, అధికారికంగా కార్యక్రమంలో పాల్గొంటున్నాంటే ఎంతో దుఃఖంగా ఉంది, బాధగా ఉంది. ఇవాళ ఈ చెక్కులు మీకు ఇస్తున్నామంటే ఈ చెక్కులు కూడా రామలింగారెడ్డి సంతకం పెట్టిన చెక్కులు. ఆయన పాపం జీవితంలో చివరిగా పెట్టిన సంతకాలు. కళ్యాణలక్ష్మి చెక్కులు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే సర్టిఫై చేస్తారు. మన కేసీఆర్ గారి ఆశీస్సులతో దుబ్బాక అంటే వారికి చాలా ప్రేమ. వ్యక్తి పరిస్థితుల్లో కూడా ఆ అభివృద్ధిని మాత్రం అదే రకంగా ముందుకు తీసుకోండి. కూడా ఏ కార్యక్రమం కూడా ఆగదు. ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా దయచేసి ఎంపీ గారు దృష్టికో నా దృష్టికో తీసుకెళ్ళండి. ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించుకొని ముందుకు పోదామని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ అందరూ కొంచెం దూరం కళ్యాణలక్ష్మి శాంతి ముబారక్ ఈ పంపిణీ కార్యక్రమంలో వచ్చే విచ్చేసిన లబ్ధిదారులకు అందరికీ పేరు పేరు రాసిన నమస్కారం. నిజంగా ఈరోజు చాలా బాధకరం. రామలింగారెడ్డి గారు లేని రోడ్డు మనం పూచలేము. కానీ మరి ఆయన ఆశయాలను మాత్రం ఖచ్చితంగా మనం అందరం కలిసి మరి నియోజకవర్గాలు కానీ దుబ్బాకలు కానీ మరి ఆయన ఏదైతే కోరికలో ఆ కోరికలు నెరవేర్చడానికి మనం అందరం కలిసి పని చేద్దామని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకుంటూ ముందు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు రామలింగారెడ్డి గారు లేని రోడ్డును మరి వ్యక్తిగతంగా అయితే మనం పిచ్చలేము. మరి వారికి ఆత్మ శాంతించాలని భగవంతుని కోరుకుంటూ ఈ అందరి మరొకసారి పేరు పెడతాం.